అది తర్నికల్ గ్రామం. నా పేరు అశోక్. మాకు నా వయసు 40 సంవత్సరాలు. నేను చూడబట్టి కూడా ఇంతమంది సర్పంచులల్ల ఇప్పుడున్న సర్పంచి మంచి పనులు అనేది జరుగుతున్నాయి. మాకు ఇప్పుడు ఇంతవరకు అయితే మేము చూడలేదు. ఇలాంటి సర్పంచులు ఉంటే ప్రతి ఊరు బాగుపడుతుంది, ప్రతి ఊరు పల్లె కానీ ఏది కానీ బాగుపడుతుంది. ఈ స్థలానికి గవర్నమెంట్ సహకరించలేదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్లు సహకరించలేదు. సర్పంచి అన్న పేరున్న సర్పంచులకే ఈ ఇబ్బందులు వస్తాయి. అప్పుడు అధికారులు ఎవరు రారు. ఇలాంటి దాంట్లో సర్పంచులు తిట్లు తింటారు, అన్నీ చేస్తారు. ఈ స్థలాలు సంపాదించినాక ఇంత అభివృద్ధి చేసినాక కూడా చేయలేదనేది. డబ్బులు రావు, బడ్జెట్లు పెట్టరు. ఇంత మరి అభివృద్ధి అవుతుంది, అయినాక కూడా గవర్నమెంట్ ఎందుకు అది. నా పేరు కురువాంజనేయులు. నాకు 73 సంవత్సరాలు. కన్నికలు నేను 73 ఏళ్ళ సంది. ఇంత ప్లేసు గవర్నమెంట్ ఏ సహకారం చెప్పినా కానీ సంపాదించినట్టే చాలా గొప్పతనం. ఇంత ప్లేసు సంపాదించి ఈ చెట్లు నాటడం, వీటిని నాటడం ఇప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాం మేము లైట్లు కానీ, సీసీ రోడ్లే కానీ, మోడీ కాలువలే కానీ ఇప్పుడు చేపిస్తున్నాడు. పాల్ల పాండుగౌడ్ తర్నికల్ గ్రామ సర్పంచ్ని. మరి ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలంటే పల్లె ప్రకృతి వనం ఈ ఒక చోటు అంటే ఈ జాగ రావడానికి అనేక కష్టాలు పడ్డాం. ఈ ప్లేస్ అంతా కూడా కంప చెట్లతో నిండి ఉన్నది. తర్వాత కొంతమంది పెంటలు అవి కూడా వేసుకున్నారు. వీటిని మొత్తం కూడా మరి ఈరోజు సశస్యమలు కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా సహకరించి ఇవాళ ఈ ప్లేస్ని సంపాదించినాం. ఇలా గవర్నమెంట్ అన్ని శాంక్షన్ చేస్తుంది కానీ ప్లేసులు ఎక్కడ కూడా చూపించడం లేదు. అయినా మా సొంత కష్టంతో ఇవాళ మా గ్రామానికి ఉండాలి ఇవాళ రైతు వేదిక, మా గ్రామానికి ఉండాలి పల్లె ప్రకృతి వనం, మా గ్రామానికి ఉండాలి శ్మశాన వాటిక, మా గ్రామానికి ఉండాలి మన శ్మశాన వాటిక, తర్వాత డంపింగ్ యార్డ్, ఇవన్నీ కూడా ఉండాలని ఒక ఆలోచనతో ఇవాళ మేమందరం కూడా ఈ జాగాలను వెతికి అంటే ప్లేసులను వెతికి లేకుంటే కూడా అందరినీ సర్ది చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇవాళ ఈ ప్లేస్ అంతా తీసుకొని ఇవాళ దాదాపు ఒక 3 ఎకరాల దాకా తీసుకొని మరి ఇవన్నీ కూడా గ్రామాభివృద్ధి చేపడతా ఉన్నాయి. మరి ఇలా గవర్నమెంట్ కొన్ని నిధులు కేటాయిస్తే ఇవాళ రైతు వేదిక ఉంది, తర్వాత శ్మశాన వాటిక ఉంది, డంపింగ్ యార్డ్ ఉంది, పల్లె ప్రకృతి వనం చేసినాం. ఇవన్నిటి కూడా ప్రభుత్వం ఇంకా సహకరించి ఇంకా నిధులు విడుదల చేస్తే బ్రహ్మాండంగా మా ఊరు గ్రామం చాలా అద్భుతంగా ఇలా తెలంగాణనే ఆదర్శ గ్రామంగా నిలవబోతుంది.